कांग्रेस पार्टी आध्वर्यंलో నిర్వహించే నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వేములవాడ మండల కాంగ్రెస్ అర్బన్ శాఖ అధ్యక్షుడు పిల్లి కనకయ్య పిలుపునిచ్చారు। ఆదివారం రోజున ఆయన అనుపురం గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిటీ న్యూస్ తో మాట్లాడుతూ ఒకవైపు రైతుల వద్ద నుండి వరి ధాన్యం కొనుగోలు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా అయోమయానికి గురిచేస్తూ మరోవైపు విపరీతంగా పెంచుతూ పోతున్న పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు। వీటన్నిటికీ నిరసనగా వేములవాడ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట సోమవారం రోజున నిర్వహించే ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిల్లి కనకయ్య పిలుపునిచ్చారు। కార్యక్రమంలో ఎంపీటీసీ బాస రాశేఖర్, కార్యదర్శి ఎర్రం ఆగయ్య, ప్రభాకర్ రెడ్డి, మండల అధ్యక్షుడు లింగయ్య, అధికార ప్రతినిధి పరశురామ్, కనకయ్య, మల్లేశం, నర్సయ్య, చంద్రయ్య, మహేష్, శేఖర్ కార్యకర్తలు ఉన్నారు। ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేంద్ర రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ రేట్లను పెంచి గ్యాస్ డీజిల్ను పెంచి పేదల వడ్డీ విరుస్తుంది। ఇప్పటికీ 7 సంవత్సరాలు అయింది బీజేపీ గవర్నమెంట్ వచ్చి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ 102 సార్లు డీజిల్ పెట్రోల్ ధరలు పెంచి పేదల వడ్డీ విరుస్తుంది। నిత్యావసర వస్తువులు నేను పెట్రోల్ డీజిల్ మీద ఆధారపడి ఉంటుంది। నిత్యావసర వస్తువులు कटेल पे गति के प्रभुत्ते सिलीर लाइ इन कटेल पे गति दी विरमितुनी गैस रेट डीजिल पेट्रोल रेट कांग्रेस पार्टी आध्र्यन केन्द्र राष्ट्र प्रभुत्वा मंडी वैखरी अवलंबिस्ट नित्यावसर धरल गैस पेट्रोल डीजिल धरल पेट मरी दुनपूत व्यवहार प्रभुत् मरी इट प्रभु गति एलक्षन कर्र का बाधपाल इट प्रभुत् गति बुद्धि कांग्रेस पार्टी तरफ डिमेंड केन्द्र अवलंबी ఇప్పుడైతే ఎలక్షన్ 5 రాష్ట్రాల ఎలక్షన్లు అయిపోయినాయో ఆ తర్వాత రోజుకు 1 రూపాయి చొప్పున డీజిల్ పెట్రోల్ ధరలు పెంచడం మరి ప్రజల మీద భారం మోపడం రోజు ఇట్లా పెంచుకుంటూ పోతా ఉంటే 1 రూపాయి పెంచితే నిరసన అనే తెలియకుండా కేంద్ర ప్రభుత్వం ప్రజలపై మోపుతా ఉన్నది। అలాగే రాష్ట్రం కూడా విద్యుత్ ఛార్జీలు పెంచి రాష్ట్ర ప్రజలపై పెను భారం మోపినటువంటి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ ఢిల్లీ గల్లీలో లొల్లి ఢిల్లీలో స్నేహం అన్నట్టుగా నువ్వు వెంచు నేను వెంచు మళ్ళీ నువ్వు నేను బజార్ ఎక్కుదాం మనం మనం కొట్లాడదాం ప్రజల మీద భారం ఎత్తాం అనేటువంటి ఉద్దేశం అనుకునే రీతిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నాయి। ముఖ్యంగా గ్యాస్ గాని పెట్రోల్ గాని డీజిల్ గాని కరెంట్ ఛార్జీలు గాని ఇవి పెంచుతూ పోయి పేద ప్రజల నడ్డి విరుస్తున్నటువంటి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి వచ్చే విధంగా రాబో కాలంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలు చేపడతా ఉన్నది। ప్రజలకు మేలు జరిగేంత వరకు పెంచిన ధరలు తగ్గించేంత వరకు పోరాటం చేస్తా ఉంటది। రేపు వేములవాడ అర్బన్ మండలం అన్ని మండలాలలో ఒక్కొక్క తీసుకొని అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం ఉంటది। ఆ తర్వాత కలెక్టరేట్ లో మెమోరాండం ఇవ్వడం ఉంటది। అందరూ కాబట్టి కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ ఈ ఒక కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నా। ముఖ్యంగా రైతులకు సంబంధించి వడ్లు కొనుగోలు కేంద్రాలు ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదు। వీళ్ళ మీద పెట్టి మరి రైతులను ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వెంటనే మరి వడ్లు కొనుగోలు చేయాలని చెప్పి మరి ఇవి ఏర్పాటు చేసి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మునుపటి విధంగానే మరి గిట్టుబాటు ధరతో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వరి ధాన్యం కొనాలని చెప్పి ప్రతి గింజ కొనాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తా ఉన్నాం। ప్రజల అవసరాల రీత్యా ప్రజలతో వెన్నంటి ఉండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఎంబడి పడి మరి రైతులకు గాని ప్రజలకు గాని మేలు జరిగేంత వరకు కాంగ్రెస్ పార్టీ ముందుండి పోరాటం చేస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం। థాంక్యూ।